ఏంట్రీ ఇబ్రాన్ ఎద్దరు లేచి నీళ్లు పడుతూ రోజు డైలీ వ్లాగ్స్ అని చేస్తావా ఏంటి అని కంగారు పడకండి. ఓన్లీ అంటిల్ ఫ్రైడే ఐ హావ్ క్యాప్చర్డ్ బికాస్ మై పేరెంట్స్ విల్ బ్యాక్. గుడ్ మార్నింగ్ శ్రీప్యా, ఇవాళైనా నేను తొందరగా వదలవా? నిన్న 8:00 వచ్చేస్తా అని చెప్పిన మా సర్వెంట్ మేట్ కోసం 8:30 ఎదురు చూస్తున్న శ్రీప్రియ అలా మాటేసి మసక్కలి మసక్కలి అనుకుంటా వర్కౌట్ ఫినిష్ చేసేసా. జనరల్గా అయితే వర్కౌట్ అయ్యాక తింటానండి, కానీ ఆ రోజు స్కెడ్యూల్ అటు ఇవ్వడం వల్ల కనీసం స్నాక్స్గా అయినా ఎంజాయ్ చేద్దామని చెప్పి చియా పుడ్డింగ్ చేసుకున్నాను. సింపుల్ స్టెప్స్ అండి, చియా సీడ్స్ ప్లస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ నట్స్ ప్లస్ మిల్క్ ప్లస్ హనీ ప్లస్ యాపిల్ ప్లస్ బనానా, సూపర్ ఉంటుంది. అన్నీ మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సాయంత్రం తింటే ఉంటుంది. ఇవాళ ఫర్ ఈ చేంజ్ దోశ పిండితో పొంగనాలు నా బ్రేక్ఫాస్ట్. పొంగనాలే కదా, పిండి కలిపేసి పుట్టుక్కని వేసేద్దాం అనుకున్నారు. పేషెన్స్తో సిమ్లో మాత్రమే చేయాలండి, అప్పుడే ఇలా గోల్డెన్ కలర్లో మెరిసిపోతాయి. ఇలా ప్లేట్లో పెట్టుకొని అలా ఫినిష్ చేసేసే లోపల ఈటీవీ అండ్ మా టీవీలో 2.5 సినిమాలు కవర్ చేశాను. టీ పెట్టుకోవడం కనుక చిటికీలో అయిపోతే నేను రోజుకు 100 మినిమం తాగుతానేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. పాలు విరిగిపోతే ఏం చేయాలి వెంటనే? పడేయకుండా పాలు కవర్ చేసుకోవాలి. విరిగిన పాలలో నిమ్మకాయ యాడ్ చేసుకుని కాసేపు తిప్పి ఫిల్టర్ చేసుకుని పంచదార వేసుకుని మళ్ళీ తిప్పి దింపేసుకోవడమే. టేస్ట్లో డోకా లేదు కానీ ఉండల్లాగా రాలేదండి. మేబీ ఇంకొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకుండా ఉండాల్సింది, బట్ టేస్ట్ మాత్రం ఉంది మచ్చా. మార్నింగ్ 7:30 లేస్తే నా పనులే చేసుకున్నట్టు ఆబ్వియస్లీ, ఇంట్లో వాళ్ళ పనులు ఏం పెద్దగా లేవు, జస్ట్ వాటర్ ఫిల్ చేయడం తప్ప. టైం ఎంత? 11 అయింది. అది మన అమ్మ పాపం నలుగురికి చేస్తారు ఇదే టైంలో, అందుకనే వాళ్ళు ఖాళీ ఉండదు పాపం కదా. నాకు స్నానం చేయడానికి టైం కుదరలేదండి నిన్న. ఐ మస్ట్ సౌండ్ సిల్లీ బట్ దట్స్ ద ఫ్యాక్ట్. ఇంకిప్పుడు నెక్స్ట్ టాస్క్ అదే, ఒక ఫ్రెండ్స్ ఎపిసోడ్ చూసి ఇలా మార్నింగ్ రొటీన్ అంతా అయిపోయింది, టిఫిన్ అయిపోయిందని టైంకి తర్వాత పనులన్నీ చేసుకునేసరికి లంచ్ టైం వచ్చేసింది. ఆల్రెడీ 12:20 అయిపోయింది. మళ్ళీ ఉంటుంది చూడండి, ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత అలా కానిస్తూనే ఉంటుంది. ఇవాళ ప్రియాతి కిచెన్లో క్యాబేజ్ క్యారెట్ బీన్స్ కూర ఆయిల్లో పోపేసి జప్పని వెజిటబుల్స్ వేసేయడం కన్నా కాస్త ఉడకబెట్టేస్తే ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదని నా ఆలోచన. మీరేమంటారు? కూర అమోఘంగా వచ్చిందండి. ఆయిల్లో పోపేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి వెజిటబుల్స్ వేసి మంచిగా సిమ్లో పెట్టుకుని దింపేసేటప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకుని సాల్ట్ వేసుకుని తింటే
లెట్స్ గో అండ్ ఎడిట్. అదృష్టవశాత్తు నాకు స్వీట్ క్రేవింగ్స్ లేవండి, బట్ నా రూమ్లో ఆర్ ఇంట్లో ఒక స్వీట్ బాక్స్ ఉంది అంటే మాత్రం ఆ బాక్స్లో ఉన్న స్వీట్స్ ఎప్పుడు నన్ను రారా అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. పిలిచినప్పుడు వెళ్ళాలి కదండి, పద్ధతి కదా. బై ద వే, అది జాగ్రత్త చేసిన మిల్లెట్స్ లడ్డు అండి, అదిరిపోతుంది. 2 hours later. పొందిలాగా పడుకున్నాను ఎంతసేపు, 3:30 పడుకున్నా. ఇప్పుడు 5 అయిందా? తక్కువసేపు అయితే వడ్డీ స్లీప్. ఇప్పుడు అర్థమైంది మన అమ్మ వాళ్ళకి మధ్యాహ్నం స్లీప్ ఎందుకు అవసరం. టీ పెట్టుకుందాం పదండి, బుక్ చదవండి. మనం అసలు టీ పెట్టుకుందాం అనే లోపే ఎన్నోడు అక్క చాయ్ పాయింట్ నుంచి మంచి క్లాసిక్ జింజర్ టీ ఆర్డర్ చేసింది. మధ్యలో అన్ని వాసన చూడాలా? నీకు అవసరం లేని కూడా మీట్ రమేష్ అంకుల్. నేచర్ కోఆపరేట్ చేయకపోతే తప్ప అంకుల్ ఒక్క డే కూడా ఈ స్పాట్కి రావడం మిస్ అవ్వరు. సో కన్సిస్టెన్సీ, కష్టపడడం, హార్డ్ వర్క్ అన్నీ నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది అంకుల్ని చూసిన ప్రతిసారి. ఇట్స్ రీడింగ్ టైమ్. బుక్ అయితే సూపర్ సూపర్ ఇంట్రెస్టింగ్ ఉందండి, మస్త్ ఇన్వాల్వ్ అయిపోతున్నా స్లోలీ. బాగుంది కదా అని వన్ గోలో చదివేసే టైప్ నేను కాదండి. మన నచ్చిన స్నాక్స్ని స్లోగా స్లోగా ఊహించుకుంటూ తింటాను చూడండి, అలాంటి టైప్ అనమాట నేను. వర్కౌట్ చేసినందుకు నాకు నేను ఇచ్చుకునే ట్రీటే ఈ చియా పుడింగ్. అంటే ఇన్నాళ్ళు బనానా కాంబో బాగుండే, బట్ యాపిల్ ఎట్లుంటుందో తెలియదు. చియా పుడింగ్ బనానా కాంబో ఇస్ ది బెస్ట్ ఐ పర్సనలీ ఫీల్. యాపిల్ ఇస్ ఆల్సో గుడ్, నైస్. ఐ గెస్ బనానా కంటే యాపిల్ నచ్చింది నాకు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో బనానా బి లైక్ ఇప్పుడే కదా బాగుంటుంది అన్నా. 10 of 30. ఎస్పీబీ గారి మీద ఇష్టంతో, ఆయన పాటల మీద ప్రేమతో శ్రీప్రియతో ఎస్పీబీ స్వరాలని ఒకటి స్టార్ట్ చేశాను. ప్లేలిస్ట్ ఇక్కడ పైన కనబడుతుంది, క్లిక్ చేసి అన్ని వినేయండి. అన్ని నీ బ్లాగ్ లోనే వింటావు కానీ వీడియోకి వెళ్ళి వినావా? వెళ్ళి విను, ప్లేలిస్ట్ ఉంది కదా. అండ్ ఇట్స్ ఆల్రెడీ డిన్నర్ టైం. మన ఇబర్ జ్యోతి ఇచ్చిన రోటీ ప్లస్ మష్రూమ్ కర్రీ అండ్ పొద్దున చేసుకున్న క్యాబేజ్ కర్రీ. అంటే ఇది ఒక్క ప్లాంట్ ఊగుతుంది, సో టెన్షన్ వచ్చి అట్లా చూస్తున్నా. షాక్ అయ్యా నిమిషం. ఎక్కువ తిన్నప్పుడు నడవకుండా ఉండలేకపోవడం నా బలహీనత. సో టమ్మీ ఫుల్ ఉన్నప్పుడల్లా వాక్ ఈజ్ ఎ మస్ట్. ఇలాంటి వేషాలు వేసినప్పుడు సెక్యూరిటీ పాప అలవాటు, ఇది తింగర వేషాలు వేస్తూ ఉంటుంది వాకింగ్ వచ్చినప్పుడల్లా, పట్టించుకోద్దు అనుకుంటాను. అంతలా తిని వాకింగ్ చేసి అరిగించుకుని నువ్వు చేసేదేమిట్రా జరీ అని మీకు అనిపించవచ్చు, కానీ అప్పుడప్పుడు టీ క్రేవింగ్స్ వస్తాయి, దానికి నా దగ్గర సమాధానం ఏముంటుందండి? ఓన్లీ టీ లవర్స్ కెన్ అండర్స్టాండ్. చాయ్ చటుక్కున తాగరా బాయ్, ఈ చాయ్ చెమక్కులే చూడరా బాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా బాయ్, ఈ చాయ్ కుషీలనే చూపురా బాయ్, ఏ చాయ్ గరీబుకు విందురా బాయ్, ఈ చాయ్ నవాబుకి బంధువే నోయ్, ఏ చాయ్ మనసుకి మందురా బాయ్, ఈ చాయ్ గలాసుకి జే జే. యువర్స్ బీ లైక్, ఛాన్స్ దొరికితే పాట పాడి చంపేస్తావుగా నువ్వు, అది నా బలహీనత, ఐ కాంట్ హెల్ప్. మండే మండే మూడి మూడి మండే, ట్యూస్డే ట్యూస్డే తొందరగా అయిపోయింది ట్యూస్డే, వెన్స్డే వెన్స్డే వెయిట్ చేయాలి నెక్స్ట్ బ్లాక్కే. గుడ్ నైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.